పార్టీలో గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అంటే అంతకుముందు ఏదైతే 2014 ఎలక్షన్స్ టైంలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసింది, బట్ అది తెలిసి కూడా మీరు ఎలా మళ్ళీ జాయిన్ అవ్వగలిగారు? అది తెలిసి కూడా అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కాపు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న ఉద్యమాన్ని ఏ రకంగా అణగదొక్కాలని, ఏ రకంగా ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టారు అనేది అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళ యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇంకా మేము తెలుగుదేశంతో పొడుతున్న వేళ మేము యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదైతే మచిలీపట్నంలో మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిందో ఆనాడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పార్టీ వ్యూహం గురించి నాకు వదిలేయండి, పార్టీ వ్యూహం గురించి నాకు వదిలేయండి, నన్ను నమ్మి నా వెనకాల ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి అన్నాడు. బట్ మీరు ఈరోజు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈరోజు అంటే మొన్న మీటింగ్లో ఖాళీగా ఎక్కడ విస్తృత స్థాయి సమావేశం మంగళగిరి ఆఫీసులో ఒక 20 డేస్ బ్యాక్ మా మీటింగ్ పెట్టి అందులో క్లియర్గా చెప్పాడు. ఆ మీటింగ్లో కొంతమంది కార్యకర్తలు ఆయన ప్రశ్నించినట్టున్నారు, చిర్రెత్తిపోయింది ఈయనకి, మీరా నాకు సమాధానం చెప్పేది, అందువల్ల మీరు నన్ను ఏదన్నా అడిగేవాళ్ళు ఎవరన్నా ఉంటే నా పార్టీలో ఉండొద్దు వెళ్ళిపోమని ఆయన రీసెంట్గా చెప్పాడు. ఆయన చెప్తూ మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కోవర్ట్లుగా చూస్తానని ఆయన చెప్పడం జనసేన పార్టీ కార్యకర్తలని జనసేన పార్టీ కార్యకర్తలకి ఆయన వార్నింగ్ ఇచ్చాడు, రేపు తెలుగుదేశం జనసేన పార్టీని ఎక్కితే మేము విజయం సాధించేస్తాం జాగ్రత్తగా ఉండండి అని కూడా అన్నాడు ఆయన. అది ఒక పార్టీ అధ్యక్షుడు వాళ్ళ కార్యకర్తలని అవమానపరుస్తూ ఆ రకంగా మాట్లాడటం అనేది అది రాజకీయ ఆలోచన లేనటువంటి పార్టీ అధ్యక్షుడు చేసినటువంటి మాట అది. అయితే మీ ఉద్దేశంలో ప్రస్తుతం ఏ రాజకీయ ఏ పార్టీ మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 పార్టీలు కూడా ఏది అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కూడా వాటి మీద ప్రజలకు ఏమైనటువంటి ఇది లేదు, నమ్మకం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే నేను కొత్తగా వచ్చాను, కొత్తగా పార్టీ పెడుతున్నాను, నేను ఏదో చేసేస్తాను అని నమ్మాడు కాబట్టి, ఈయన పెట్టి అలాంటి కళ్ళిబొళ్ళి మాటలు చెప్పాడు కాబట్టి చాలామంది జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో దొరుకుతానంటే, అంటే ఇప్పుడు మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏది చూసి మీరు జాయిన్ అవ్వడం జరిగింది? పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏమి చూశాను కాదు, ఆయన ఎవడో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే నేను నీతిమంతమైనటువంటి పరిపాలన చేస్తాను నేను అధికారంలోకి వస్తే, ఏదో ఎవరికన్నా ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఎదురెళ్ళి పోరాడతాను, మీరు నన్ను నమ్మండి, ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి అన్నాడు. సరైన ఉద్దేశంతో యూత్ అంతా కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఆ యూత్లో నాలాంటి వాడు కూడా ఒక ఉడత ఏదో అంటారు కదా, ఆ టైంలో కొంచెం సాయం చేస్తే ఆయన ఏమైనా నెగ్గుతాడేమో, కొత్త పార్టీలో కొత్త రూపుతి రాష్ట్రాన్ని ఏమైనా మారుస్తారేమో అనే ఆలోచనతో జాయిన్ అయ్యాను. అయితే 2014 నుండి చాలామంది జనసేనలో ఉన్నారు, ఇప్పుడు జనసేనలోనే ఉన్నారు, చాలామంది జనసేన జెండా మోస్తూనే ఉంటున్నారు, బట్ ఏంటంటే ఎటువంటి పదవులు లేవు, వాళ్ళకి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు తెలుగుదేశంతో పాటు జనసేన పార్టీ పొత్తులో వెళ్ళి వాళ్ళు నిజంగా ఏదైనా అధికారంలోకి వచ్చినా ఈయన పవన్ కళ్యాణ్ గారు మొన్న అంటున్నారు మీకు నామినేటెడ్ పదవులు బోల్డ్ ఇచ్చేస్తామేమంటున్నాడు. ఆయన నామినేటెడ్ పదవులు ఈయన ఇవ్వటానికి ఈయన ఎవరు, అదంతా ఒప్పుకోవాల్సింది అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఏ పదవులు రావు జనసేన పార్టీలో ఉంటే ఏ పదవి కార్యకర్త. జనసేన పార్టీ గెలుపు కోసం అంటే ఫస్ట్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీకి గ్రామస్థాయిలో ఈనాటికి కూడా ఏది కమిటీలు లేవు, ఈనాటికి కూడా ఒక రాజకీయ పార్టీ అనేది లేదు. కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఇన్ఛార్జీల ద్వారా వాళ్ళు చేసే ఇదే చూసి జనసేన పార్టీకి ఎంత ఉందనుకో. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో ఆ టైంలో మీరు ఇలాంటి ఇది పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు, అంటే ఏమైనా డైవర్ట్ కోసం మిమ్మల్ని వైసీపీ వాళ్ళు ఏమైనా పెట్టించారంటారు? ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి మీరు ఏమైనా ఇలాగా వైసీపీని తిట్టుకుండగా వైసీపీ నాయకుల్ని మేము
ఆయనతో పోరాటాలు చేసి నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో బోల్డ్ కార్యక్రమాలు చేసాము. వైసీపీ వాళ్ళని మాకు బద్ధ శత్రువులు. ఆ విషయం ఈ కొండలరావు గారికి తెలుసు.